Namaste and Priyanka, welcome to A1TV News. అనంతపురం జిల్లా రాయదుర్గం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. మొత్తం 46 కేసుల మద్యం టెట్రా ప్యాకెట్లు, 85 ఫుల్ బాటిల్లు, 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన వివరాలను ఎస్సీబీ స్టేషన్లో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ హిమబిందు వెల్లడించారు. చాకచక్యంగా మద్యం పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. రేపు ఎల్లుండి జరగబోయే మహాలయ పౌర్ణమి సందర్భంగాను అనాథరైజ్డ్ లిక్కర్ మరియు నాన్ డ్యూటీ పెయిడ్ అనేది ఈ సరిహద్దు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లాలోకి వస్తుంది అనేది అనుమానాస్పదంగా మమ్మల్ని సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేసేసి టీములుగా ఏర్పాటు చేసేసి అనంతపురం జిల్లా డివిజనల్ టాస్క్ ఫోర్స్ మరియు రాయదుర్గం ఎస్హెచ్ఓ గారైనటువంటి హిమబిందు గారు అదేవిధంగా కళ్యాణ దుర్గ స్టాఫ్ ఎస్ఐ గారు సమక్ష అందరినీ కూడా అప్రమత్తం చేసేసి ఈ చెక్ పోస్టుల దగ్గర మరియు ఈ రోడ్డు కోడల దగ్గర కూడా తనిఖీల సందర్భంగా మాకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా కూడా తనిఖీల సందర్భంగా దాదాపు 46 కేసులు మద్యము, 85 ఫుల్ బాటిల్స్ దొరికినాయి. దాంట్లో 2 ద్విచక్ర వాహనాలు, 2 ఫోర్ వీలర్స్ అంటే 4 ఫోర్ వీలర్స్, 3 వాహనాలు, మొత్తం 5 ముద్దాయిలు కూడా మేము పట్టుకోవడం జరిగింది. వీటిని బెల్లుగొడు క్రాస్ దగ్గర 15 బాక్సులతోటి 1 వెహికల్, అదేవిధంగా 1 వెహికల్ 2 ముద్దాయిలను పట్టుకున్నాము, 1 టూ వీలరు, 1 కారు పట్టుకున్నాము. అదేవిధంగా పూలకొండ క్రాస్ దగ్గర 6 బాక్సులు మరియు 85 ఫుల్ బాటిల్స్, మొలకల మోరు చెక్ పోస్ట్ దగ్గర 25 బాక్సులతో 1 ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అనంతపురం టౌన్ రాజీవ్ కాలనీ పంచాయతీ MPTC 1 లో వైసీపీ